హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహితి వంటిల్లు. ఈరోజు మన రెసిపీ ఆంధ్రా స్పెషల్, అందులోనూ రాయలసీమ స్పెషల్ శనగబేడల బెల్లం పాయసం. బెల్లంతో చేసే పాయసం హెల్త్కి చాలా మంచిది. మరి ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు శనగబేడలు, పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి నీటితో వాష్ చేసుకోవాలి. రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఆ లోపు మనం డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో 8 ఎండు ద్రాక్ష, 5 బాదాములు, 5 కాజులు సన్నని పలుకులుగా చేసుకొని నెయ్యిలో వేయించాలి. ఈ విధంగా వేయించుకోవాలి. 5 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి పప్పు ఉడికిందా లేదో చూసుకోవాలి. పప్పు ఉడికిందనిపిస్తే మరలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 1.5 కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్లు పోసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు 1/2 కప్పు రోస్టెడ్ సేమియా వేసుకొని రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్ల స్లైస్గా తరిగిన ఎండు కొబ్బరి వేసి బాగా కలపాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. నెయ్యి వేయడం వల్ల పాయసానికి మంచి రుచి వస్తుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడివేడి పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.